ఆచార్య గోల్డ్ కంపెనీ. వివరాల కోసం స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసేయండి. నా పేరు సువర్ణ శ్రీపాద్ అండి. నా వైఫ్ పేరు దివ్యజ్యోతి గూరప్ప. డీడబ్ల్యూగా మణికొండలో చేసేది. జస్ట్ 10 డేస్ బ్యాక్ జిహెచ్ఎంసీలో జాయిన్ అయిందని తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ చెప్పి తెలిసింది. ఆ జిహెచ్ఎంసీ కూడా ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయింది కూడా తెలియదు. ఎందుకంటే బాబును కనబడకుండా చేద్దామనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళ తమ్ముళ్ళది మొత్తం ఈ ప్లాన్ మొత్తం సెట్ చేసేది వాళ్ళ తమ్ముడు శరత్ కుమార్ గూరప్ప అని ఉంటాడు. వీడియోలో పనిచేస్తాడు. ఇంత క్రిమినల్ మైండ్ అంటే సార్, ఇంత ఆమెను చెడగొట్టింది, సర్వనాశనం చేసింది శరత్ కుమార్ వాళ్ళ తమ్ముడు. ఒక భర్త భార్యను అక్క బావను కలపాలని ఇస్తారు, కానీ పైపైన అందరితోనూ కలపాలని అడుగు. వాడు చేసేదో మొత్తం ఈ కథలు మొత్తం డైవర్ చేయాలి, పైసలు ఆమె దగ్గర ఉన్నాయి తినాలి, అదే తప్ప వేరే చేస్తారే సార్. ఒకవేళ ఆ డబ్బుల గురించి నేను ఒకవేళ ఆశపడేటాన్ని అయితే ఆమె ఏం చేసినా హ్యాపీగా వండుకున్నా, అదే పైసలు వస్తున్నాయి, భార్య సంపాదిస్తున్నాయి, కోట్లు నేను ఎంజాయ్ చేశాను. నాకు ఆ సొమ్ము వద్దు, నా కొడుకు ఆ లంచాల పైసలతో నా కొడుకు బతకూడదు. నేను కాయి కష్టం చేసుకున్నా సరే, నా కొడుకు నేను చిన్నగా చదివించుకున్నా సరే, ఆ లంచాల పైసలతో తినకూడదని నాకు ముఖ్య ఉద్దేశం. ప్రజెంట్ మొన్నటిదాకా జిహెచ్ఎం మణికొండ డీడబ్ల్యూగా చేశారు. జస్ట్ 10 రోజుల కిందనే జిహెచ్ఎంసీలో జాయిన్ అయిందని విన్నా. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ బయట పెడతాడు అని తెలిసి జాయిన్ అయిందని తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఆ జిహెచ్ఎంసీలో ఎక్కడ జాయిన్ అయిందని తెలియనిస్తలేదు. ఫోన్ చేస్తే హెల్ప్ చేస్తలేదు. నాకు బాబుతో మాట్లాడాలంటే 4 నెలల నుంచి సార్, 4 నెలల నుంచి వాళ్ళకి నాతో మాట్లాడాను సార్. 2 టైమ్స్ చూసి వచ్చాడు. ఫోన్ చేస్తే కట్ చేయ నేను మాట్లాడించా అంటే డైరెక్ట్ చెప్తున్నా సార్, నేను మాట్లాడించాను, కోర్టులో కేసు వేసావు కదా, వాళ్ళు తీర్పు వచ్చాక మాట్లాడిస్తా అంటే అది అర్థం ఉందా సార్? దానికి అర్థం ఉందా? అది సార్ గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.